చిత్రహింసలు చేశారు. సింగిల్ షాట్లో ఒక డీజీపీని, ఒక ఐజీని, ఒక డిఐజీని సింగిల్ షాట్లో సస్పెండ్ చేసి ఇస్రాడు పారేసిన దమ్ము ధైర్యం ఉన్న ప్రభుత్వం మరి. ఇదంతా మాకు ఒక లెక్క చెప్పండి సార్. సార్ ఓకే, ఇదంతా వాళ్ళు సస్పెండ్ చేశారు అదంతా ఓకే సార్, కానీ ఆ అమ్మాయి ఆ మహిళ గురించి ఆ మహిళ గురించి వాళ్ళ పేపర్ లో అసత్య ప్రచారం ఇష్టం రాస్తున్నారు కదా సార్. పవన్ సార్ 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 ఇప్పుడు సోషల్ మీడియాలో మీడియాలో వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు రాసుకుంటారు, వాళ్ళే చదువుకుంటారు, సంతోషపడతారు. ఇది ప్రభుత్వం, దాదాపు 45 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకుడు పరిపాలిస్తున్న ప్రభుత్వం. ఆయనకు తెలుసు ఎవరెవరు తోకలు ఎక్కడ కట్ చేయాలి, ఎట్లా కట్ చేయాలి. జోగి రమేష్ కొడుకుని తీసుకొచ్చి లోపలేసామా, నందిగామ సురేష్ని ఎత్తుకొచ్చి లోపలేసామా, తప్పు చేశారనేసి మళ్ళీ బయటకు వచ్చారు. తప్పు చేసిన మళ్ళీ బయటకు వచ్చారు ఇద్దరు. వస్తా ఇప్పుడు డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ లో బెయిల్ అనేది కామన్ వస్తుంది సార్. ప్రసాద్ గారు అరెస్ట్ చేస్తాం. ప్రసాద్ నేనేమంటే మీ మీ ఉద్దేశం ఏంటంటే వెంటనే కత్తి తీసుకొని పక్కపక్కలు శ్రేణులు ఆలోచిస్తున్నారు విధంగా మాకు లేదు శ్రేణులు సార్. మాకు లేదు వినండి పవన్ సార్. పవన్ సార్ ఒక్క నిమిషము. అదే విధంగా అంకమరావు సార్, ప్రభుత్వం టాప్ ప్రియారిటీ ఏంటంటే మేము ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చామో దట్ ఈస్ ద టాప్ ప్రియారిటీ. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తామన్నాం, చేశాం. మెగా డిఎస్సి వేస్తామన్నాం, వేశాం. ఉచిత ఇసుక ఇస్తామన్నాం, ఇచ్చాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నాం, చేశాం. దీపావళికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం, ఇస్తున్నాం. దట్ ఈస్ ద టాప్ ప్రియారిటీ. జే వైసీపీ సచ్చిన పాము, సజ్జల రామకృష్ణారెడ్డి సచ్చిన పాము, జగన్మోహన్ రెడ్డి సచ్చిన పాము, ప్రజలు కొట్టారు వాళ్ళని. మళ్ళీ మేము కూడా కొట్టాలంటే మాకే దానికి టైం ఉంది, ఆ టైంలో కొడుతున్నాం. ఇప్పుడు మీరు ఒక విషయం ఆలోచించుకోవాలా, వైసీపీని 100 అడుగులు లోతు జేసీబీ తీసి గోతు తీసి పాతేసినారు ప్రజలు. ఇంకా 15 సంవత్సరాలు లేసుకున్నారు. పామును చంపడానికి చాలా మంది శ్రేణులు కష్టపడ్డారు, వాళ్ళు ఎన్నో కేసులు ఎదుర్కొన్నారు. ఒక నిమిషం సార్, వాళ్ళు చాలా కేసులు ఎదుర్కొన్నారు, ఇంకా కేసులు నడుస్తున్నాయి. సో వాటి మాట ఏంటి అనేది కదా, అక్రమ కేసులు పెట్టారు కదా వాళ్ళ పైన. క్వశ్చన్ అడిగారు మీరు, మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. అందరు ఎస్పీలకు సర్కులర్ ఇవ్వడం జరిగింది, ఏదైతే ఫేక్ కేసులు ఉందో ఫేక్ కేసుల జాబితా కూడా రెడీ చేయడం జరిగింది. ముఖ్యంగా మా చిత్తూరు జిల్లాలో కూడా దాదాపు 380 పైచీలకు నకిలీ కేసుల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటన్నిటిపైన కూడా డ్యూ ప్రాసెస్ లో అందరి పైన కేసులు రిమూవ్ చేయడం జరిగిందని మా ఎస్పీ గారు కూడా వెల్లడించడం జరిగింది. దెర్ ఇస్ ఎ ప్రాసెస్. అంతేగాని ఇప్పుడు ఒక విషయం చెప్తాను వినండి సార్, వాళ్ళు ఒక ఎంపీని రఘురామ కృష్ణరాజుని గారిని కొట్టి అరాచకం చేశారు, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారిని బండబూతులు తిట్టారు, మహిళలపైన దాడులు చేశారు, దళితులపైన దాడులు చేశారు, దళితులు గుండు కొట్టారు, దళిత డాక్టర్ని చంపారు, ఇన్ని అరాచకాలు చేశారు కాబట్టి మాకు 164 సీట్లు ఇచ్చారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి మేము కూడా. వాళ్ళ అరాచకానికి అడ్డు అదుపు లేదు కాబట్టి దళితులపైన దాడి, బీసీలపైన దాడి, అందరు వర్గాల ముస్లిం మైనారిటీ, అబ్దుల్ సలాం ఫ్యామిలీ పాపం సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోయాడు కుటుంబంతో, ఈ విధంగా పోలీసులు అరాచకం చేశారు కాబట్టి, లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో తీసుకున్నారు కాబట్టి ప్రజలు ఇంకా భరించే లేక మాకు 164 సీట్లు ఇచ్చారు. మేము కూడా అదే తప్పు చేయమంటారా మమ్మల్ని? మేము కూడా అదే తప్పు చేస్తే మాకు వాళ్ళకి తేడా ఏముంటుంది? వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవు సార్, అక్రమంగా పెట్టిన కేసులు మీ దగ్గర అన్ని ఉన్నాయి కదా సార్. ప్లీజ్ వినండి సార్, మేము తలుచుకుంటే కొడాలి నానిని ఇంట్లో నుంచి తన్ని బట్టలు ఉడదీసి తీసుకొచ్చే శక్తి మాకు ఉంది, 5 నిమిషాల పని మాకి. బట్ పబ్లిక్ అబ్జర్వ్ చేస్తుంది ప్రతి పని. డ్యూ ప్రాసెస్ లో చట్టం పరిధిలోనే యాక్షన్ తీసుకుంటాం. ఈరోజు నందిగామ సురేష్, రేపు దేవినేని అవినాష్, వాడెవడు అప్పిరెడ్డో కుప్పిరెడ్డో వాడు, ఇంకొకడు ఇంకొకడు అందరూ వస్తారు. 125 రోజులకి వండర్స్ చేసేయాలి, కత్తెత్తుకుని ముక్కలు ముక్కలకి నరికేయాలి, స్వైర విహారం చేసేయాలి టీడీపీ వాళ్ళంటే మా నాయకత్వం దానికి ఒప్పుకోదు. మేము కూడా ఒప్పుకోము, చట్టం పరిధిలోనే యాక్షన్ తీసుకుంటాము. ఇట్ ఈస్ టేకన్ ఫర్ గ్రాంటెడ్. మీరు తీసుకోవచ్చు దీన్ని. మా నాయకుడే చెప్పాడు కదా ప్రెస్ మీట్ పెట్టి, వాళ్ళు చేసిన అరాచకం మనము చేస్తే మనకు వాళ్ళకి తేడా ఏముంటుంది? చట్టం పరిధిలో చేస్తాం. రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ లో దొంగల పేర్లు ఉంది, దొరల పేర్లు ఉంది, అందరి పేర్లు ఉంది కదా. ఈ లోపల కత్తి తీసుకొని నరికేయండి, వాళ్ళు చేసిన అరాచకం మీరు చేయండి, వాళ్ళు చేసిన భూ కబ్జాలు మీరు చేయండి, దేవాలయాల పని దాడి చేయండి, ఇవన్నీ మమ్మల్ని చేయమంటే ఎట్లా చెప్పండి? దెర్ ఇస్ అ ప్రాసెస్, ఆ ప్రాసెస్ లోనే చేస్తున్నాం. ప్రజలు సంతోషపెట్టడం, మాకు 164 సీట్లు ఇచ్చిన ప్రజలు మాకు ముఖ్యం ఫస్ట్.
రౌడీ వెదవులు కాదు, నేను ఆల్రెడీ చెప్పాను కదా, వైసీపీని జేసీబీలు 100 అడుగులు జోతు తీసి పాతేసినారు ప్రజలు. దరిదాపులు ఇంక లేసుకునే పరిస్థితి లేదు. వైసీపీ చచ్చిన పాము, జగన్మోహన్ రెడ్డి చచ్చిన పాము, సజ్జల రామకృష్ణ చచ్చిన పాము. ఈ చచ్చిపోయిన పాములు ఎన్నిసార్లు కొట్టమంటారు మీరు చెప్పండి, చెప్పండి సార్, చెప్పమంటారా? మాట్లాడితే మీ యాక్షన్ తీసుకోలేదు, మీరు పట్టించుకోలేదు. ప్రసాద్ గారు, మా కార్యకర్తల సంక్షేమం మా నాయకుడు చూసుకుంటాడు. ప్రసాద్ గారు, మీరు అడిగారు కదా, చెప్పమంటారా? రెండు విషయాలు చెప్పమంటారా? చెప్పండి ప్లీజ్. చెవిరెడ్డి మోహిత రెడ్డి మీద 307 సెక్షన్ అభియోగాలు మోపి లుకౌట్ నోటీసులు ఇచ్చి బెంగళూరులో పట్టుకొచ్చిన మీరు 41 నోటీస్ ఇచ్చేసి ఎలా పంపించారు? మొదటిది. ఇంకో క్వశ్చన్, మొట్టమొదటిది, ఈరోజు నాగార్జున యాదవ్ అనే కుర్రాడు సోషల్ మీడియాలో కావచ్చు, బహిరంగంగా కావచ్చు, ఇష్టం వచ్చినా మాట్లాడుతున్న వ్యక్తి, అతన్ని తీసుకొచ్చేసి కాఫీలు టీపీలు టిఫిన్లు పెట్టేసి అంత గౌరవ మర్యాదలతోటి పంపించారు. మీరు మిమ్మల్ని వాళ్ళని కొట్టమని అంటలేదు, కత్తులు పెట్టి నరకమని అంటలేదు. మీరు గతంలో వాళ్ళు చేసిన దారి చేసి మీరు అలా చేశారు కాబట్టి వాళ్ళకి అధికారం కోల్పోయింది, మీరు అలా చేయమని చెప్పి మేము ప్రోత్సహించట్లేదు. కానీ అంత అభియోగాలు మోపి హత్య చావు అంచుల దాకా వెళ్ళి బయటకు వచ్చినటువంటి శాసనసభ్యుడికి సంబంధించినటువంటి అభియోగాలకి అతన్ని ఏ విధంగా వదిలిపెట్టారు? ఏ సెక్షన్లో ఉన్నాయి? ఏ రాజ్యాంగంలో రాసి పెట్టారు దాన్ని? సార్, సార్ ఒక విషయం చెప్తాను ఏంటంటే సార్, మోహిత్ రెడ్డి అనేవాడు కౌంట్లెస్ లీడర్, అసలు నాయకుడే కాదు. అసలు దాని గురించి వద్దండి, మాట్లాడియండి. అంకంరావు సార్ వినండి సార్ ప్లీజ్, మీరు ప్రశ్న వేసిన సేపు నేను ఓపిక విన్నా సార్, చెప్పండి. ఆ సమాధానం కూడా విన్నా వెళ్ళాలి కదా. మోహిత్ రెడ్డి అనేవాడు మా కౌంట్లెస్, వాడు బెంగళూరు పోతే పట్టుకొచ్చాం, పట్టుకొస్తే 41 నోటీస్ ఇచ్చాం. 41 నోటీస్ ఇచ్చినంత మాత్రాన వాడిని అరెస్ట్ చేయకుండా వదిలేసినామని కాదు, వాడు సమాధానం ఇస్తాడు. వినండి వినండి సార్ ప్లీజ్, వాడు సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం సంతృప్తికరం లేకపోతే మళ్ళీ తీసుకొచ్చి లోపలేస్ అన్నంత, 41 ఇచ్చేసినంత మాత్రాన ఇంకా అరెస్ట్ చేయమనేది కాదు. మీకు తెలుసో లేదో, నాని గారి పైన, మా పులివర్తి నాని గారు చంద్రగిరి శాసనసభ్యుల పైన అటాక్ చేసిన వాళ్ళు ఇంకా జైల్లో ఉన్నారు, ఉన్నారు. ఇతను కూడా పోతాడు, డ్యూ కోర్స్ ఇన్వెస్టిగేషన్ ఉంది కదా. వాడు ఎవడో నాగార్జున యాదవ్ అంట, వాడు అసలు మా కౌంట్లెస్ వాడు. వాడికి మేము టీలు ఇచ్చాము, కాఫీలు ఇచ్చామని మీరు చెప్తున్నారు. ఎవరు ఇచ్చారు చెప్పండి? వాడు కూల్ డ్రింక్ కూడా ఇచ్చారు, కూల్ డ్రింక్ కూడా ఇచ్చారు. మీ కాలు విజువల్స్ ఉన్నాయి చూడండి. వాడు తీసుకొచ్చి సాయితం మేమేం చేసేసాం, కూల్ డ్రింక్ కూడా ఇచ్చారు, పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు. కాదు సార్, పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు. మరీ సార్, మీరు వాడి కూల్ డ్రింక్ ఇచ్చినారు, కాఫీ ఇచ్చినారు. డైవర్ట్ రైట్ 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 అంకంరావు గారు, దట్ ఈస్ నాట్ ది కరెక్ట్. నేను అంకంరావు సార్, ఈ చర్చ ద్వారా నేను ఒకటే చెప్తున్నాను సార్, ఒక అధికార ప్రతినిధిగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఎవడు తప్పించుకోలేడు. పాతాలు వెంకటరెడ్డి సార్, మైనింగ్ లో ఉన్న పెద్ద మాఫ్ డాన్ వెంకటరెడ్డి, వాసుదేవ్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తున్నాం కదా. దొరకట్లేదు కదా సార్, వాళ్ళు ఎక్కడికి పోయారో కూడా తెలియదు. వాసుదేవ్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ధర్మారెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు. సార్ మీరు 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 24 గంటల సేపు అట్లా కాదు సార్, ఇప్పుడు ధర్మారెడ్డి ఆడికి పోతే వాడు, వాసుదేవ్ రెడ్డి ఆడికి పో, అందరూ పట్టుకొస్తావు, కొంచెం ఓపిక ఉండండి సార్. రేపు రాత్రి పట్టుకురాలేం కదా. ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్, ఎన్క్వైరీ ఇస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి, వాళ్ళందరిని తీసుకొచ్చి వితౌట్ ప్రాపర్ ఎవిడెన్సెస్, ప్రాపర్ ఎస్టాబ్లిష్మెంట్స్, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేకుండా కోర్టు ముందు నిలబెడితే సింపుల్ గా బెయిల్ మీద ఎస్కేప్ అయిపోతారు. సార్ బాగా ఫిక్స్ నిజమే సార్, మీరు అన్నది నిజమే. 307 అదే 307 చంద్రబాబు నాయుడు గారి పైన పెట్టి ఎన్ని రోజులు జైల్లో ఉంచారు సార్, ఎంత ఇబ్బంది పెట్టారు. అదే 307 అంగళ్ళు కేసు చేశారు కాబట్టి సార్, ఆ తప్పు చేశారు కాబట్టి 151 నుండి 11కి దిగారు, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు ఆయన పైన, మా పైన కూడా 307 కేసులు పెట్టారు. ఇప్పుడు సార్, ఇప్పుడు ఒక స్కామ్, ఒక్క నిమిషం ప్లీజ్. మాకు మేము అధికారంలోకి వచ్చింది 125 రోజులు అయింది అంతే, కేవలం 4 నెలలు అయింది, 5 సంవత్సరాలు టైం అయింది. మీరు ఇంకొక 6 మంత్స్ వెయిట్ చేసి చూడండి. ఎవరైతే ఈ దొంగలందరూ ఉన్నారో వీళ్ళందరినీ తీసుకొచ్చి, వాసుదేవ్ రెడ్డి అంట, శ్రీలక్ష్మి అంట, వాడు వెంకటరెడ్డి అంట, వాడు ధర్మారెడ్డి గారు, ఇంకొకరు తొక్క తోటకూర, ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ అంట, సంజయ్ కుమార్ అంట, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు ఇప్పటికీ కనిపించట్లేదు ఆయన, సజ్జల రామకృష్ణారెడ్డి.